ఫస్ట్ ఇయర్లో భాగంగా ఈరోజు జైన మతం గురించి చూడడం జరుగుతుంది. జైన మత స్థాపకుడుగా మనము వర్ధమాన మహావీరుని చెప్పుకోవడం జరుగుతుంది. ఇతడు మొత్తం 23వ తీర్థాంకరులోని 23వ తీర్థాంకరుడుగా మనకు వర్ధమాన మహావీరుడు, 24వ తీర్థాంకరుడుగా వర్ధమాన మహావీరుడు మనకు కనిపించడం జరుగుతుంది. అయితే ఇతను అంటే జైన మతానికి సంబంధించి స్థాపకుడైన మొట్టమొదటి తీర్థాంకరుడుగా మనము అనేక మంది తీర్థాంకరులు జైన మతంలో ఉండడం జరుగుతుంది. దాంట్లో 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థాంకరుడు వర్ధమాన మహావీరుడుగా మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా జైన మతాన్ని ప్రచారం చేసేవారిని తీర్థాంకరులు లేదా ఒక వారధిని దాటిన వాళ్ళని, జైన మతానికి సంబంధించిన ఒక వారధిని దాటిన వాళ్ళని తీర్థాంకరులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వర్ధమాన మహావీరుడు క్రీస్తు శకము 540 సంవత్సరంలోని వైశాలి నగరంలోని కుంద గ్రామంలోని వైశాలికి సమీపంలో జన్మించినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా వర్ధమాన మహావీరుడు జ్ఞాత్రిక క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాడుగా మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత ఇతని తల్లిదండ్రులు సిద్ధార్థుడు, అలాగే త్రిశాల అనే ఆమె వీళ్ళ తల్లిదండ్రులుగా మనకు కనిపిస్తుంది. ఇతడికి యశోధర అనే స్త్రీతోని, రాకుమార్తెతోని వివాహం జరిగినట్లు మనకు కనిపిస్తుంది. వీరికి ప్రియదర్శిని అనే ఒక బిడ్డ కూడా జన్మించినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. సాంసారిక జీవితం మీద ఇష్టం లేని వర్ధమాన మహావీరుడు తన రాజ్యాన్ని వదిలి, ఇతను క్షత్రియ వర్ణ అయినప్పటికీ తన ఇంటిని వదిలి 30వ ఏట తన సంసార జీవితాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. రాజరిక జీవితాన్ని వదిలి జ్ఞాన అన్వేషణకై అతడు అడవిలోకి బయలుదేరినట్లు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. మొదట మక్కలి గోశాలుడు వద్ద శిష్యుడిగా చేరిన వర్ధమాన మహావీరుడు, తర్వాత 12 సంవత్సరాలు ఉత్తర భారతదేశంలోని 12 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించుకుంటూ 42వ ఏట ఇతను జ్ఞానోదయం పొందినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. దాంట్లో ప్రాపంచిక సుఖాలను వదిలి జయించినందువల్ల ఇతనికి జీనుడు అని పిలవడం జరుగుతుందన్నమాట. జ్ఞానోదయం అనంతరం ఇతను ప్రాపంచిక సుఖాలను జయించినందువలన ఇతన్ని జీనుడు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ విధంగా జీనుని అనుచరులే జైనులుగా పిలువబడ్డట్టు మనకు కనిపించడం జరుగుతుంది. వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం అయిన తర్వాత, ఉత్తర భారతదేశం అంతటా కూడా పర్యటించుకుంటూ విస్తృతంగా పర్యటించి కాశీ, కోశల, చంప, రాజగృహ, వైశాలి లాంటి నగరాల్లోని జైన మతాన్ని ప్రచారం చేసినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. తాను పొందిన జ్ఞానాన్ని దేశ నలుమూలలా పర్యటించుకుంటూ ఇతను ప్రచారం చేసినట్టు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. నాటి మగధ పాలకుడైన బింబిసారుడు అజాశత్రులను కలిసి తన సిద్ధాంతాలను వారితో చర్చించినట్లు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. జీవితాంతం జైన మత సూత్రాలను ప్రచారం చేస్తూ మల్ల రాజధాని అయిన కుషీనగరంలోని పావాపురి నగరంలోని 462వ సంవత్సరంలోని 72వ ఏట వర్ధమాన మహావీరుడు మరణించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా జైన మత సిద్ధాంతాలను వర్ధమాన మహావీరుడు అనేక రకాలుగా ప్రచారం చేసినట్టు మనకు కనిపిస్తుంది. అతని జైన మత సిద్ధాంతాలు కనుక చూసినట్టయితే వర్ధమాన మహావీరుడు ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను కానీ, జంతుబలిని కానీ, ఇతర కర్మకాండలను ఖండించి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తిరస్కరించడం జరిగిందన్నమాట. దేవుని ఉనికిని మాత్రం వర్ధమాన మహావీరుడు గుర్తించలేదు. అయితే ఆత్మ ఉనికిని అతడు విశ్వసించడం జరిగింది. ఆత్మ మానవులు, జంతు పక్షాదుల్లోనే కాకుండా భౌతిక వస్తువుల్లో కూడా ఉందని అతను విశ్వసించడం జరిగిందన్నమాట. వర్ధమాన మహావీరుడు ఆత్మ, పునర్జన్మ, మోక్షంలో విశ్వాసం కలిగి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అతడు అహింస సిద్ధాంతాన్ని ప్రబోధించి జీవహింస చేయరాదని, జీవులే కాకుండా భౌతిక వస్తువుల్లో కూడా జీవం ఉన్నందువలన భౌతిక అలాగే జీవులకు కానీ హాని చేయరాదని అతను బోధించడం జరుగుతుందన్నమాట. మాట్లాడే సమయంలో సూక్ష్మక్రిములకు కూడా హాని చేయకుండా కానీ ముఖానికి వస్త్రం ధరించాలని జైనులకు అతను సూచించినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. కర్మ నిర్మూలించుటకు కానీ వర్ధమాన మహావీరుడు త్రిరత్నాలు అనే సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ త్రిరత్నాలు ఏంటి అంటే సమ్యక్ విశ్వాసము, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ క్రియ అనే మూడు జైన మతానికి సంబంధించిన సూత్రాలను త్రిరత్నాలు అనే పేర్లతో పిలవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 23వ తీర్థాంకురుడైన, అయితే జైనులు వీటితో పాటు జైనులు అనుసరించవలసిన పంచసూత్రాలను కూడా
వర్ధమాన మహావీరుడు అనుసరించాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ పంచసూత్రాలలో మాత్రము 4:23 తీర్థాంకురుడైన పార్శ్వనాథుడు బోధిస్తే బ్రహ్మచర్యం అనే 5వ వ్రతాన్ని మాత్రము వర్ధమాన మహావీరుడు యాడ్ చేసి ప్రచారం చేసినట్టు మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ జైన మతానికి సంబంధించిన ఈ వ్రతాలను ఏమంటారు అంటే పంచవ్రతాలుగా చరిత్రలో పిలవడం జరుగుతుందన్నమాట. ఈ పంచవ్రతాలు ఏంటి అంటే అహింస అంటే జీవహింస చేయరాదు, అలాగే దొంగతనం చేయరాదు, ఇంకోటి అబద్ధం ఆడరాదు, ఇంకోటి ఆస్తి కలిగి ఉండరాదు, తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. అంటే వ్యక్తి అనేవాడు ఇతరుల క్రిములకు కానీ జీవికి కానీ దోహద కీడు చేయకూడదన్న ఆలోచనతోనే జీవహింస చేయరాదనే ఒక వ్రతాన్ని వర్ధమాన మహావీరుడు జైన మతంలో చేర్చినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇతని తర్వాత అంటే జీవహింస తర్వాత దొంగతనం చేయరాదు. 2వ వ్రతం ఏంటిదంటే దొంగతనం చేయరాదు. దొంగతనం చేయడం మూలంగా అనేక రకాలుగా ఇతరుల సొమ్ము దోచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది తప్పుతో కూడుకున్న చర్యగా భావించి దొంగతనం చేయకూడదనే ప్రతిపాదనను కూడా వర్ధమాన మహావీరుడు ప్రతిపాదించినట్టు మనకు కనిపిస్తుంది. తర్వాత ఆస్తి కలిగి ఉండరాదు. ఆస్తి కలిగి ఉన్నట్లయితే స్వార్థం పెరిగిపోయి ఇతరుల మీద దాడి చేయడము, ఇతరుల ఆస్తులను దొంగిలించడానికి ప్రయత్నం చేయడం లాంటి కార్యకలాపాలు చేసే అవకాశం ఉందని భావించిన వర్ధమాన మహావీరుడు వ్యక్తి అనేవారు ఆస్తిని కలిగి ఉండరాదు, ఈ ఆస్తి అంతా సమిష్టిగా ఉండాలి సమాజంలో అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత అబద్ధం ఆడరాదు, అంటే సత్యం మాత్రమే మాట్లాడాలి, అబద్ధం ఆడరాదనే ప్రతిపాదనను కూడా పార్శ్వనాథుడు బోధించినట్టు మనకు కనిపిస్తుంది. అబద్ధం ఆడడం మూలంగా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన వర్ధమాన మహావీరుడు ఈ దీన్ని కూడా వ్రతాల్లో చేర్చినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా వర్ధమాన మహావీరుడు అయితే ఈ పైన చెప్పిన అన్ని 4 వ్రతాలను పార్శ్వనాథుడు 23వ తీర్థాంకరుడు బోధిస్తే బ్రహ్మచర్యం అనే సిద్ధాంతాన్ని మాత్రం అనే వ్రతాన్ని మాత్రము వర్ధమాన మహావీరుడు బోధించినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. బ్రహ్మచర్యం అంటే జీవితాంతం వివాహం చేసుకోకుండా సంసారిక జీవితానికి దూరంగా ఉండడంగా మనకు కనిపిస్తుంది. అంటే జీవితంలో ఏ స్త్రీని ముట్టుకోకుండా ఉండాలని చెప్పడం జరిగిందనమాట. అంటే ఒక వ్యక్తి బ్రహ్మచర్యం పాటించకుండా ఉన్నట్లయితే వివాహం చేసుకుంటే తన సంసార జీవితము తన కుటుంబ నేపథ్యాన్ని చూసుకోవడం జరుగుతుంది కాబట్టి సమాజంతో అతనికి అంత మంచి సంబంధాలు ఉండకపోవచ్చని కాబట్టి వ్యక్తి అనే వారికి సంసార జీవితం కానీ ఉండకూడదు లేదా ఈ బంధాలు ఉండకూడదన్న ఆలోచనతో బ్రహ్మచర్యం పాటిస్తే ఒకే వ్యక్తి అలాగే జీవితాంతం ఎదుటి వ్యక్తి అంటే సమాజానంతా ప్రేమించడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతోని బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా ఉండాలనే ప్రతిపాదనను వ్రతాన్ని కూడా వర్ధమాన మహావీరుడు ప్రచారం చేసినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా పై సూత్రాలతో పాటు ఇంకా జైన సాహిత్యం కొన్ని 13 రకాల పాపాలు చేయకూడదని కూడా ఆయా గ్రంథాల్లో వివరించడం జరిగిందనమాట. అవి ఏంటి అంటే ద్వేషం కావచ్చు, తగాదాలు కావచ్చు, కూపం కావచ్చు, తర్వాత ఆగ్రహం కావచ్చు, మత్తు పదార్థాల సేవనం కావచ్చు, ఇతరులను నిందించడం మొదలైనవి కూడా ప్రతి వ్యక్తి ఫాలో అవ్వాలి, పాటించాలి, తప్పులు చేయకుండా ఉండాలని ప్రతిపాదించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా జైన మతము సల్లేఖన వ్రతమును ఆచరించి మత్తు పానీయాల సేవనం, ఇతరులను కూడా నిందించడం మొదలైనవి కూడా చేయకూడదని చెప్పడం జరిగింది. అయితే జైన మతంలో సల్లేఖన వ్రతం అనేది కూడా ఒకటి ప్రతిపాదించడం జరిగిందనమాట. సల్లేఖన వ్రతం అంటే అన్నపానీయాలు తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకొని మరణించడాన్ని సల్లేఖన వ్రతంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సల్లేఖన వ్రతం అనేది ప్రధానంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రగుప్త మౌర్యుడు అనే ఆయన జైన మతానికి సంబంధించిన తన రాజ్యంలో 12 సంవత్సరాలు కరువు కాటకాలు ఏర్పడినందుకు దానికి ప్రాయశ్చిత్తంగా భావించి తన రాజ్యాన్ని వదిలి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో ఉన్న శ్రావల బెలగుల అనే వర్ధమాన మహావీరుని విగ్రహం వద్ద వచ్చి చంద్రగిరి బసది వద్ద సల్లేఖన వ్రతాన్ని ఆచరించి ఎలాంటి అన్నపానీయాలు సేవించకుండా శరీరాన్ని శుష్కింపజేసుకొని మరణించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ అలాంటి విధానాన్ని సల్లేఖన వ్రతంగా చెప్పడం జరుగుతుంది. సల్లేఖన వ్రతాన్ని కూడా వీళ్ళు ప్రతిపాదించడం జరిగిందనమాట జైన మతస్థులు. ఈ విధంగా
ఇది జైన మతానికి సంబంధించి తర్వాత నాటి జైన మతానికి సంబంధించి అనేక మంది పాలకులు కూడా ఆదరించినట్లు మనకు కనిపిస్తుంది. మౌర్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుల నుండి మొదలుకొని అశోకుని మనవడైన సంప్రతి కావచ్చు, ఇంకా అనేక మంది జైన మతాన్ని అనుసరించినట్లు మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు జైన చంద్రగుప్త మౌర్యుడు చల్లేఖన వ్రతాన్ని అనుసరించి జైన బసతికి వెళ్ళి చల్లేఖన వ్రతాన్ని ఆచరించి శరీరాన్ని శుష్కింపజేసుకొని మరణించినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఒరిస్సాను పరిపాలించిన చేది వంశానికి సంబంధించిన కారవేలుడు అనే రాజు కూడా జైన మతాన్ని అనుసరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఇది వీళ్ళ కాలానికి సంబంధించి జైన మతం యొక్క ప్రాధాన్యత. అయితే జైన మతంలో ప్రధానంగా ఉత్తర భారతదేశాన్ని శ్వేతాంబర్లు, దక్షిణ భారతదేశాన్ని దిగాంబర్లు ప్రచారం చేయడం జరుగుతుందన్నమాట. శ్వేతాంబర్లు అంటే నల్లని వస్త్రాలను ధరించి జైన మతాన్ని ప్రచారం చేసే వాళ్ళని శ్వేతాంబర్లు అంటారు. కేవలం ఎలాంటి వస్త్రధారణ లేకుండా నగ్నంగా ఉండి జైన మతాన్ని ప్రచారం చేసే వాళ్ళను దిగాంబర్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మన భారతదేశంలోని ఉత్తర భారతదేశానికి స్థూల భద్రుడు నాయకత్వం వహిస్తే దక్షిణ భారతదేశానికి జైన మతాన్ని భద్రభానుడు అధ్యక్ష నాయకత్వం వహించినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మతాలు శ్వేతాంబర్లు దిగాంబర్లుగా చీలిపోయిన తదనంతరము మనకు స్థూలభద్రుని ఆధ్వర్యంలోనే జైన మతాన్ని అనుసరించిన చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశానికి వచ్చి చల్లేఖన వ్రతాన్ని అనుసరించడం జరుగుతుంది. ఈ విధంగా జైన మతానికి సంబంధించి ఇంకా అనేక దేవాలయాలు కూడా మనకు రాజస్థాన్లో కనుక మౌంట్ అబులోని జైన దేవాలయం కూడా ఒకటి ఉండడం జరుగుతుంది. అలాగే జైన మతానికి సంబంధించి అనేక సాహిత్యం అంతా అర్ధమాగాది భాషలో ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. అలాగే జైన మతానికి సంబంధించిన అంగాలు కావచ్చు, ఉపాంగాలు కావచ్చు, ఇవి జైన మతం గురించి ప్రధానంగా వివరించే ఆధారాలుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. జైన మతంలో గొప్ప సాహిత్యం కూడా ఉండడం జరిగింది. నాటి ప్రముఖ రచయితల్లోని హేమచంద్రుడు కావచ్చు, అలాగే అమరసింహుడు కావచ్చు, తర్వాత భద్రబాహునుడు కావచ్చు, సిద్ధేశ్వరుడు గారు మొదలైన వాళ్ళు జైన మతం మీద అనేక రచనలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే జైన మతానికి సంబంధించిన దేవాలయాల్లో కనుక చూసినట్టయితే మౌంట్ అబు ఎల్లోరాలోని దేవాలయం, శ్రావణబెళగొల్లలోని దేవాలయాలు కూడా జైన మతానికి సంబంధించినవిగా మనకు కనిపిస్తాయి. అయితే నేటికి కూడా గుజరాత్, అలాగే రాజస్థాన్, కర్ణాటకలోని జైన మతం ఇంకా ప్రాచుర్యంలోనే ఉన్నట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. జైన మత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లేకపోయినా భారతదేశంలో కొన్ని సంవత్సరాలు తన ఉనికిని కాపాడుకోగలిగినట్లు మనకు కనిపిస్తుందన్నమాట. కాబట్టి జైన మతానికి సంబంధించిన రెండు సంగీతాలు కూడా జరుగుతాయి. ఒకటే సంగీతి వల్లభిలో జరుగుతాయి, రెండవ బౌద్ధ జైన మతానికి సంబంధించిన సంగీతి పాటలిపుత్రం అనే నగరంలో జరిగినట్లు మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా జైన మతం అనేది కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించి ఆనాటి సమాజాన్ని చైతన్యపరచడంలోని తమ వంతు బాధ్యతగా కృషి చేసినట్టు మనకు కనిపిస్తుంది. అయితే వాస్తవంగా జైన బౌద్ధ మతాలు భారతదేశంలో జన్మించడానికి లేదా పుట్టుకకు ప్రధాన కారణం ఏంటంటే అప్పటికే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని నిరసిస్తూ వివిధ రూపాల్లోని అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రాహ్మణుడు అన్ని వర్గాల ప్రజలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం మూలంగా గత్యంతరం లేని పరిస్థితుల్లోని ఆనాటి మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక కొత్త రకమైన మతాన్ని లేదా కొత్త రకమైన వాదన తీసుకురావాలన్న ఆలోచనతో తీసుకువచ్చిన మతాలనే మనము జైన బౌద్ధ మతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన జైన మతము జీవహింసకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రతి సృష్టిలోని ప్రతి జీవి బతికే హక్కు ఉందని, ఇతరుల ప్రతి ఎదుటి జీవికి ఒక జీవి హాని కలిగించకుండా నివసించాలని చెప్పి అనేక ధర్మబద్ధమైన సూత్రాలను ఆ రోజుల్లోని జైన మతము బోధించినట్లు, దాన్ని అనుసరించిన వాళ్ళందరూ అంటే అనుసరించిన కొంతమంది రాజులు కూడా మనకు కనిపిస్తారు. ఎగ్జాంపుల్ చంద్రగుప్త మౌర్య రాజు నుండి మొదలుకొని అతనికి మనవడైన అశోకుడి మనవడైన సంప్రతి కావచ్చు, తర్వాత పరిపాలించిన రాష్ట్రకూట రాజులు కావచ్చు, తూర్పు చాళుక్యులు కావచ్చు, ఇంకా ఇతరత్ర రాజులందరూ కూడా అనేక మంది కూడా ఈ జైన మతాన్ని అనుసరించినట్లు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ జైన మతాన్ని స్థాపకుడైన వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని ప్రచారం చేయడం కోసం భారతదేశ వ్యాప్తంగా సంచారం చేసుకుంటూ సల్లేఖ అంటే సల్లేఖన వ్రతం గురించి కూడా వివరిస్తూ
ఆ రోజుల్లోనే జైన మతాన్ని భారతదేశం నలుమూలలా విస్తరింపజేసే విధంగా వర్ధమాన మహావీరుడు కృషి చేసినట్టు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా 24వ తీర్థాంకరుడైన వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని ప్రచారం చేయడంలోనే ఎంతో కృషి చేసి విజయం సాధించినట్లుగా మనము చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది జైన మతానికి సంబంధించి. జైన మతము తర్వాత వచ్చిన మతమే బౌద్ధ మతంగా మనకు కనిపించడం జరుగుతుంది. బౌద్ధ మతం గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.